ప్రభునామమున అందరికీ శుభములు. పవిత్ర వారములోని సోమవారము. అతడు పెద్దగా అరువడు, వీధులలో ఉపన్యసింపడు. ప్రభువు సేవకుని గూర్చిన మొదటి గీతము. మొదటి పఠనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుంచి 7వ వచనం వరకు. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుణ్ణి చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని, ఇతడు అన్యజాతులకు న్యాయముగొని వచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లుగాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయముగొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును. దీపములితని బోధకొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దానిమీద వసించు ప్రాణులను చేసెను, దానిమీద నరులకు ప్రాణమొసగెను, దానిమీద సంచరించు వారికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభువుడైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలము నొసగితిని, రూపము నిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను, జాతులకు జ్యోతినిగాను నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని బందీగృహము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పాస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు బెథానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసునకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళములతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ ద్రవ్యము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలయన వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును. అప్పుడు యేసు, ఆమెను అట్లు చేయనిండు, నన్ను భూస్థాపన చేయు దినమునకై దానిని ఉంచుకొన నిండు. పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు, కాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము చెవిన పడెను. అందుచేవారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసిరి. ఏలయన అతని మూలమున
యూదులలో పలువురు వెళ్ళి ఆయనను విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.